హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో శరీరానికి వేడి చేయకుండా చలవ చేసే రెసిపీ చూద్దాము చాలామంది వేడి వేడి అని పదే పదే బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ రెసిపీ చాలా చలవ చేస్తుంది వారంలో ఒక్కసారి ఈ రెసిపీ తిన్నా సరే వాళ్ళంతా చల్లగా హాయిగా ఉంటుంది మరి ఈ రెసిపీ ఏంటో చూసేద్దామా స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత రెండు చెంచాల పచ్చిశనగపప్పు నాలుగు చెంచాల పట్టు మినప్పప్పు మూడు చెంచాల ధనియాలు వేసుకోవాలి ధనియాలు వంటికి చలవ చేస్తాయి కాబట్టి మూడు చెంచాలు వేసుకుంటే మంచిది అలాగే శనగపప్పు మినప్పప్పు మన వంటికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి ఇలా ఈ మూడు పదార్థాలను ద్వారగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు చెంచాల నూనెను వేసుకొని పది పచ్చిమిరపకాయలను రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రెసిపీలో ఎండిమిర్చి ఏమాత్రం వాడకుండా పచ్చిమిర్చి వాడడం వల్ల మన బాడీకి చలవ చేసి యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు పచ్చిమిర్చితో పాటు ఒక పెద్ద ఉల్లిపాయను నిలువుగా పెద్ద పెద్ద ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మగ్గేలోగా మనం సొరకాయను ముక్కల్లా కట్ చేసుకోవచ్చు సొరకాయతో కూడా మనం వండే విధానం తేడాగా ఉంటే సొరకాయ కూడా వేడి చేస్తుంది ఈ పద్ధతిలో వండి చూస్తే ఒంటికి చలవనిస్తుంది ఈ సొరకాయ నేను ఈ సొరకాయతో రెండు రెసిపీస్ చేయడం జరిగింది ఇది మూడవ రెసిపీ అన్నమాట సొరకాయను ముందుగా కడుక్కొని మీడియం సైజు ముక్కల్లాగా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను మరొక నిమిషం పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలను కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ కాంబినేషన్తో ఈ ఆనమగాయ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పటి వరకు తెలియని వారు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ద్వారా వంటికి కావలసిన నీరు కూడా ఈజీగా అందుతుంది అదే ప్యాన్లో మిగిలి ఉన్న నూనెను బట్టి మరకాస్త నూనెని యాడ్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలని వేసుకోవాలి ఇలా సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ముప్పై సెకండ్లకు ఒకసారి కలుపుతూ మగ్గనివ్వాలి ఇలా సొరకాయ ముక్కలు రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా పెద్ద పెద్దగా కట్ చేసినవే రెండు పెద్ద టమాటాలను నేను కట్ చేసుకోవడం జరిగింది టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న శనగపప్పు పొట్టమినపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా మిక్సీ చేసుకోవాలి స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు టీనేజర్స్ అలాగే ముసలివారు ఇలా ఈ మూడు ఏజ్ గ్రూపులు వారు ఎక్కువగా వాటర్ తాగరు అలాంటి వారికి ఈ రెసిపీ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ను పక్కన పెట్టుకొని సొరకాయ ముక్కల్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడికించిన సొరకాయ ముక్కలను మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకొని అదే మిక్సీ జార్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమం కూడా వేసుకొని తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని అర నిమ్మ చెక్కంత చింతపండును నానబెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు రొటీన్గా చేసే పచ్చడు కాకుండా ఇలా వారానికి ఒకసారైనా ఆనపకాయతో ఉల్లిపాయ కాంబినేషన్తో పచ్చడి చేసుకొని తింటే మనం ఒంటికి ఎంతో చేస్తుంది ఇప్పుడు ప్యాన్ స్టవ్పై పెట్టుకొని మూడు చెంచాల ఆయిల్ వేసుకొని రెండు రెబ్బల కరివేపాకును వేయించుకోవాలి ఇలా వేగిన కరివేపాకును మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి ఎక్కువ పోపులు వేయకుండా సింపుల్గా కరివేపాకు ఒక్కటి వేయించుకొని పచ్చడిలో కలుపుకుంటే ఆ కరివేపాకు యొక్క ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మన పచ్చడి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా తయారైంది మీ ఇంట్లో వారు కానీ మీ బంధువులు కానీ శరీరం వేడి వేడి అన్న వారికి ఇలా చేసి పెట్టండి తప్పకుండా చదువు చేస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి